అంతే మరి సమిత్పాణి. సమిత్ అంటే సమిధలు. వారికి ఏది అవసరమో ఆ అవసరమైనది దేనిని చూడగానే వారి మనసు ఒక్కసారి వికసిస్తుందో అట్టి పదార్థం పట్టుకోవెళ్ళు. ఇదిగో మంచి భగవంతుని ఎందుకు రక్తి కలవారు అనుకోండి, వారి పట్టుకొని మీరు ట్రాన్సిస్టర్ రేడియో టీవీ పట్టుకొని ఇచ్చేసి అనుకోండి, ఏడుచుకోండి, ఏడుస్తాడు మరి తర్వాత ఎవరు రాత్రి టైం పాడవడానికి టీవీ ఎందుకు రానాయనా మాకనే ఏడుస్తాడు మరి ఏమిటి పట్టుకెళ్ళి. సమిత్ పాణి సమిధలు కావాలి ఆయనకి, అగ్నిహోత్రమును ప్రజ్వలింపజేసుకుందికి మంచి ఎండిన సమిధలు కాను కట్ట పట్టుకెళ్ళి ఇస్తే హా తెచ్చావా ఎంత బాగున్నాయే ఏ అంటాడు. కాబట్టి సమిత్ పాణి సమిధలు చేతి ఎందుకు అలవాడే వెళ్ళాలి. సమిత్ పాణి సమ్ బాగుగా ఇత్తు చేర్చినటువంటి పాణిహి రెండు చేతులు కలవాడై వెళ్ళాలి. ఇలా రెండు చేతులు జోడించుకుని వెళ్ళాలి నమస్కారంతో. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, అది గురువుకు ఉండవలసిన రెండు లక్షణాలు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కావాలి. శ్రోత్రియుడంటే వేదములను అధ్యయనము చేయాలి, వేదాంగములను అధ్యయనము చేయాలి, వేదము యొక్క అర్థము తెలియాలి, వేదములో చెప్పబడిన ధర్మములను ఆచరించిన వాడు కావాలి, వాడు శ్రోత్రియుడు. ఆయన శ్రోత్రియుడు అంటూ ఉంటాం మనకి మామూలుగా ఇప్పటి కాలంలో. శ్రోత్రియుడు అంటే అర్థం స్నానం చేసి సంధ్యావనం చేసుకునేవాడు అని అర్థం, లేదా దేవతార్చన చేసేవాడు అని అర్థం, అయితే ఒకళ్ళ ఇంట్లో తినకుండా తన వంట తను వండుకునేవాడు అని అర్థం. కాబట్టి వీడిని శ్రోత్రియుడని మనకి ఇప్పుడు వ్యవహారం వచ్చేసింది. కానీ శ్రోత్రియ శబ్దానికి అసలు మన అర్థం ఏమి అంటే వేద వేదాంగములు అధ్యయనము చేసి దాని అర్థము నెరిగి దాని ఎందు విహితమైన ధర్మములను ఆచరించేవాడు ఎవడో వాడు శ్రోత్రియుడు. రెండవది ఏముండాలి? బ్రహ్మనిష్ఠుడు కావాలి. తెలిసినంత మాత్రములో ప్రయోజనం లేదు గురువుకి, దానిని వాడు అనుభవించాలి. సంతతము బ్రహ్మమునందు నిష్ఠ కలవాడు కావాలి. బ్రహ్మయందు తానుండాలి, బ్రహ్మము తనలో ఉండాలి. సంతతము వాడు ఏది చూస్తున్నా పరబ్రహ్మ దర్శనము ఆనందం అనుభవించాలి. ఎక్కడ చూచినా వాడికి సంతతము సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మమే తన భావనలో మెదలుతున్నవాడు ఎవడో అట్టివాడు కావాలి. అంటే బ్రహ్మమును వహించినవాడు కావాలి, వాడిని ఆశ్రయించమన్నారు. ఈ రెండు లక్షణాలు ఈయనకు ఉన్నాయని చెప్పాలి లక్ష్మణుడికి, మన రామచంద్ర ప్రభు యొక్క ఉద్దేశ్యం. ఎంత అందంగా చెప్పేసాడు చూడండి, ఏమిటో ఈయన ఏమిటో ఇంత బాగా మాట్లాడాడు అండి. ఊరికే కుశల ప్రశ్నలు చేస్తే అయ్యా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చూస్తే చాలా గొప్పవారులా ఉన్నారు అని రైల్లో కూర్చో పలకరించుకుంటాం అనుకోండి. వీడు వేదం చదువుకున్నాడు అంటారా, ఎవడో అనరు. మరి ఈయన అడిగింది ఏమిటి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏదో మీరు చూస్తే దేవలోకం నుంచి వచ్చినట్టున్నారు, ఏమిటండి మీరు అంత బంగారు ఛాయ ఏమిటి, ఆ నేత్రాలు ఏమిటి, ఆ సౌందర్యం ఏమిటి, ఇలా మాట్లాడుతుంటే నేను పెద్ద వేదం చదివాడా. అది రాముడికి తెలుసును, ఆంజనేయుడికి తెలుసును, లక్ష్మణుడు ఎవరికి తెలియదు ఆ మాటల్లో అర్థం ఉందని.